అంబేద్కర్ గారి రెడ్డి ఇంకో కులానికి అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది టీడీపీ కుట్ర. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రాష్ట్ర దేశ ప్రజల కోసం ప్రతి కులం కోసం వీళ్ళు పోరాడిన వ్యక్తులు. దయచేసి ఏ కులానికి ఆపాదించొద్దు. మరి వీళ్ళ ఆలోచన విధానం ముందుకు తీసుకువెళ్తూ వీళ్ళు ఏమైతే పేద ప్రజలకు ఏం మేలు అయితే జరగాలనుకుంటున్నారో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి భావం చూస్తూ ఉన్నాం మనందరం కూడా. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఒకే ఒకటి, ఏంటంటే గత ప్రభుత్వాలు ఏవైతే తప్పులు జరిగినాయో అవి మళ్ళీ జరగకూడదని చెప్పి ఏదో రకంగా కులాల మధ్య ప్రాంతాల మధ్య స్విచ్చు పెట్టి మరి వీళ్ళందరూ కూడా రాజకీయ లబ్ధి చూడాలనుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం, బాబు జగజ్జన్ గారి ఆశయ సాధన కోసం పనిచేస్తా ఉన్న సందర్భాల్లో మనందరం కూడా చూస్తా ఉన్నాం. పేదవాళ్ళు పార్లమెంటుకి వచ్చిన సందర్భాలు, మళ్ళీ ఇంకో వ్యక్తి మా సోదరుడిని కూడా మరి తిరుపతి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 4 లక్షలు మెజారిటీ వస్తూ ఉంటుందని చెప్పి మరి మేము చెప్పుకునే సందర్భాల్లో ఇలాంటి గొప్ప మనసున్న నాయకుడి రాష్ట్రాన్ని దొరకడం, అదేవిధంగా ప్రతి వ్యక్తికి ఏ స్థాయిలో అంటే చిన్న పెద్ద అనే తేడా తారతమ్యం లేకుండా పదవులు ఇచ్చి సామాన్యులు సైతం మరి వాలంటీర్గా పనిచేసిన సర్పంచ్లు గాను ఎంపీటీసీలు కానీ గెలిచిన సందర్భాలు ఆయన వాలంటీర్గా పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, మీలోనే నాయకులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా గట్టిగా పనిచేయండి, మీలో నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమం నేను చేస్తానని చెప్పి అది ఈ ఎలక్షన్లోనే మనందరం కూడా చూసాం. ఇదంతా కూడా మరి మహానుభావులు అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జన్ గారు కానీ ఆలోచన విధానం ఇదంతా కూడా కొనసాగుతూ ఉంది. మరి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఏదో రకంగా మళ్ళీ ఈ దుర్మార్గమైన ఆలోచన చేయాలనే రకంగా టీడీపీ కానివ్వండి మిగతా పార్టీలు కానివ్వండి చేస్తా ఉన్నాయి. కానీ భగవంతుడు అనే ఒక గొప్పవాడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. ఏవైతే ఆయన కోరుకున్నారో ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా మరి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారు ఆ విషయంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా అండగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సాలని కోసం పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏ విధంగా అయితే బాబు జగజ్జన్ గారు అంబేద్కర్ గారు ఆశీర్వాదాల కోసం పనిచేస్తూ ఉన్నారో మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రం బాగుపడే దాంట్లో మనవంతు మనం 10% కానీ 5% కానీ కష్టపడితే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 20 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి మన పిల్లలు బాగుపడతారు, మన రాష్ట్రం బాగుపడింది, మన భావితరాలు బాగుండే అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, నేలాపి రెడ్డి గారికి, మేరకు నాగార్జునకు, అదేవిధంగా కనకారాన్నకు, కావటి మనోహర్ నాయుడు అన్నకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పార్టీ ప్రధాన కార్యదర్శి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.